జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీకు అనిపిస్తుండొచ్చు, ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు వాడని. ఎందుకు పెడుతున్నాము అంటే కుప్పన్ అక్కడికి వెళ్ళి అక్కడికి ఆటోమేటిక్ గా తరలించి ఇంకో దగ్గర పెట్టే పరిస్థితి లేదు. పెట్టి ఇప్పటికే 15-20 ఏళ్ళు అయింది. అందుకే ఉన్న కాడనన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యకర పరిస్థితులు ఉండాలన్న ఉద్దేశంతో అక్కడికి వచ్చే తడి చెత్తను ఎరువును ఉత్పత్తి చేస్తా ఉన్నాం, ఆ ఎరువుని రైతులకు ఇస్తా ఉన్నాం. అక్కడికి వచ్చే పొడి చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి దక్షిణ భారతదేశంలో పెద్ద ప్లాంట్ ఇప్పటికే ప్రారంభించినాం. ఇంకొక 24 మెగావాట్లు యాడ్ చేసి మీకు భవిష్యత్తులో అక్కడ మళ్ళీ కుప్పలు కుప్పలుగా పేరుకపోయే ప్రమాదం లేకుండా చేస్తాం. దాంతో పాటు ఇప్పటికే అక్కడ ఉన్న కుప్పలని క్యాపింగ్ చేస్తా ఉన్నాం, నీళ్లని శుద్ధి చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఆ వాసనలు గాని ఆ నీళ్లలో వచ్చే సమస్యలు గాని ఏవీ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసమే ఈ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంలో చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారు, ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారనే విషయాలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. జవహర్ నగర్ లో డంపింగ్ యార్డ్, జగద్గిరి గుట్టలోని వేస్టేజ్ ప్లాంట్లను ఆయన సందర్శించారు. పవర్ ప్లాంట్ పనితీరును రాంతి యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరు కావడం కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన డికే శివకుమార్ నగరంలో చెత్త నిర్వహణ బాగుందని, దీని నుంచి చాలా నేర్చుకునేది ఉందని తెలిపారు. జస్ట్ కమ్ టు సీ ది ఆపరేషన్స్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. న్యూ కాన్సెప్ట్ దే హావ్ బీన్ వర్కింగ్ అవుట్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ దేర్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణాల అభివృద్ధికి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో దాన్ని బట్టి మీరు చెప్పవచ్చు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.